ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బోతిన మహేష్ ఉన్నారు. సార్, ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం చాలా ఆసక్తి అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా బుద్ధ వెంకన్న గారికి టికెట్ వస్తుంది కన్ఫామ్ అంటూ కూడా ఆయన ఇందాక సమావేశంలో చెప్పడం జరిగింది. మీ వెర్షన్ ఏంటి, ఇక్కడ టీడీపీ నుండే టికెట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు, ఇక్కడ జనసేనకు వచ్చే అవకాశం ఉందా లేదా? నేను ఇవాళ ఆత్మీయ సమావేశం నిర్వహించలేదు. ఎల్లుండి 28వ తారీఖున తాడేపల్లి గూడెంలో జరిగేటువంటి బహిరంగ సభని విజయవంతం చేయాలి, ఏ విధంగా నాయకులందరూ కూడా పాల్గొవాలి, అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేయాలనేటువంటి అంశం మీదనే మేమందరం కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, బూత్ కమిటీలు ఏ విధంగా వేయాలి, ప్రజల్లో మనం ఏ విధంగా పూర్తి స్థాయిలో ఓట్లు మెజారిటీ ఓట్లు సాధించి గెలుపు దిశగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీదనే చర్చ చేశాం. అంతేగాని మేము సీట్ల గురించి ఇంకో అంశం మీద ఎక్కడ కూడా చర్చ చేయలేదు. బుద్ధ వెంకరన్ గారు లాంటి సీనియర్ నాయకులు ఆయన సీటు కోరుకోవడంలో తప్పులేదు. వారి పార్టీ అధిష్టానాలు ఏమి నిర్ణయం తీసుకుంటాయి అనేది వారు చూసుకుంటారు. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో గాజు గ్లాస్ గుర్తు పోటీ చేయాలి, దాని మీద పోతిన మహేష్ ఉండాలనేటువంటి అంశాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారు చూసుకుంటారు, వారు నిర్ణయాలు ప్రకటిస్తారు. కాస్త అందరం కూడా ఓపిక బట్టి 2-3 రోజులు సమయం పాటిస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కేవలం 24 సీట్లు అసెంబ్లీ సీట్లు ప్రకటించడం, ఇక్కడ జన సైనికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు, చాలా అసహనం కూడా ఉందని సార్ ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ కొన్ని పరోక్షంగా విమర్శలు కూడా వస్తున్నాయి, కొన్ని ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా జనసేన పార్టీ తాకట్టు పెట్టారు టీడీపీకి అంటూ కూడా ఏం చెప్తారు? ముఖ్యంగా ఒక పార్టీ నాయకుడిని నమ్మడం అంటే ఆయనతో నడవడం, ఆయన్ని అనుసరించడం. అంతేగాని వైసీపీ ట్రాప్లో పడి, జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడి, సజ్జల రామకృష్ణారెడ్డి ట్రాప్లో పడి వాళ్ళ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే దాన్ని జన సైనికులు నమ్మాల్సిన అవసరమే ఉంది? మనల్ని బాగా చూసుకునేది ఎవరు, మనకి పదవులు ఇచ్చేది ఎవరు, మనల్ని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటను అనుసరించాలి, ఆయన నిర్ణయాన్ని గౌరవించాలి. ఈరోజున 24లో పోటీ చేసి 24 అసెంబ్లీ గెలుస్తామంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. 3 పార్లమెంట్ పోటీ చేసి 3 పార్లమెంట్ గెలుస్తామని చెప్తా ఉంటే దాన్ని అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన గణాంకాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. 2019లో 175 పోటీ చేశాం, అలాగే 25 పార్లమెంట్ పోటీ చేశాం, ఒక్క అసెంబ్లీని కదా గెలిచాం, పార్లమెంట్ లేదు ఆ రోజున. అంతకు ముందు కూడా చూసుకుంటే 2009లో కూడా ప్రజారాజ్యం ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు కూడా 293 పోటీ చేస్తే ఆ రోజు కూడా వచ్చినాయి 18 అసెంబ్లీయే, ఒక్క పార్లమెంట్ కూడా రాలా. ఈరోజున 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాటతో 98% సక్సెస్ కొడతాం, 24 అసెంబ్లీ గెలుస్తాం, 3 పార్లమెంట్ గెలుస్తాం, తద్వారా 45 అసెంబ్లీ స్థానాల్లో మనం బలపడతామని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఈ స్టాటిస్టిక్స్ గణాంకాలను అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ యొక్క భవిష్యత్తుని ఏ విధంగా బంగారు బాటలు వేయడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. కానీ వైసీఎం పేటీఎం గారు ఏదో మాట్లాడితే దానికి మనం మద్దతు ఇస్తే మన నాయకుడిని కాదు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, జనసేన పార్టీని, మన భవిష్యత్తును కూడా మనం ఇబ్బందులకు గురి చేసుకున్నట్టే. సార్, చెరో చెప్పండి సార్, ఇక్కడ బుద్ధ వెంకన్న టికెట్ రాని పక్షంలో నేను టీడీపీలోనే కొనసాగుతాను అంటున్నారు, మీకు ఒకళ్ళు రాని పక్షంలో ఏం చెప్పదలుచుకున్నారు? పోతిన మహేష్ 10 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉన్నారు, ప్రజా పోరాటాలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి అంశాన్ని ఆచరణలో చేసి చూపించాం. పదవుల కన్నా బాధ్యతలు గొప్పగా నిర్వర్తించాలి, ప్రజల కోసం నిలబడాలి, ఇదే మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర తెలుసుకున్నటువంటి సిద్ధాంతం. అంతేగాని పదవులు ఉంటే ఒకలాగా, పదవులు లేకపోతే ఒకలాగా, ఇంకొక రకరకాలుగా మాట్లాడేటువంటి వ్యక్తి పోతిన మహేష్ కాదని కూడా మీరు గుర్తించాలి. రైట్, పోతిన మహేష్ గారు చెప్తున్నారు ఇక్కడ టికెట్ వచ్చినా రాకపోయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ వెంటనే ఉంటాను, జనసేన పార్టీలోనే కొనసాగుతాను అంటున్నారు. ఇక టికెట్ ఉమ్మడి యొక్క పొత్తులో ఏ పార్టీకి ఇచ్చినా సరే మద్దతు మాత్రం ఏర్పడుతుంది, ఏదేమైనా సరే టీడీపీ జనసేన ప్రభుత్వం అయితే ఏర్పడడం పక్కా అంటున్నారు. ఇంకా మరికొన్ని రోజుల్లో సంబంధించి ఈ యొక్క సెకండ్ లిస్ట్ భేదం ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోతిన మహేష్కే టికెట్ వస్తే గాజు గ్లాస్ ఇక్కడ నిలబడుతుంది అంటున్నారు. ఏదేమైనా సరే ఈ యొక్క సెకండ్ లిస్ట్ పై చాలా ఉత్కంఠ నెలకొంది, మరి ఫ్యూచర్లో అయితే చూద్దాం ఎవరికి టికెట్ కేటాయిస్తారనేది కూడా తెలియాల్సింది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, డైల్ న్యూస్, విజయవాడ.